Hi, hello, namaste, welcome back to our channel, Anjali FoodAdo. Video lo oka manchi concept tho mi andarki oka manchi video naithe share chestnanu and daily nenu use chese face products aithe ee roju mi andarki share chestnanu endukante meeku kuda emana useful aithemo ani cheppi products kuda share chestnanu and ee vachesi nenu lifestyle lo aithe teeskunanu and late cheyakunda video lokaithe vellipodam and chusaru kada nenu use chese face products mottam oka bag lo aithe ila store chestuntanu అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి అయితే మీ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేస్తాను వీటిని ఎలా యూజ్ చేయాలి అసలుకి ఫస్ట్ ఏం అప్లై చేయాలి అండ్ సెకండ్ ఏం అప్లై చేయాలి అని చెప్పి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేనైతే ఈ ప్రొడక్ట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు అయితే ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు ఒక్కొక్క ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండ్ ఇవి వచ్చేసి ఐలైనర్స్ అవి అండ్ ఇది కూడా స్క్రబ్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్రషెస్ అండ్ ఇది వచ్చేసి మేకప్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ క్రీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా లిప్స్టిక్స్ ఇవి టోటల్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను అండ్ వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొడక్ట్స్ అన్ని నేను లైఫ్ స్టైల్ షోరూమ్లో అయితే తీసుకున్నానండి మన గుంటూరులో అండ్ అక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి నార్మల్గా అక్కడే వేస్తారు ఫేస్ ప్యాక్ ఎలా వచ్చింది అసలుకి మేకప్ అనేది ఎలా ఉండిద్ది అని చెప్పి శాంపుల్గా అయితే ఎగ్జాంపుల్గా అయితే మనకి వేసి చూపిస్తారు మనకి నచ్చితే అయితే తీసుకోవచ్చు అండ్ నాకు కూడా నేను కూడా అంతే ట్రై చేశాను ఫస్ట్ వాళ్ళు నా ఫేస్ మీద అప్లై చేశారు ఓకే నాకు ఇవి చాలా బెటర్ అనిపించింది సో అందుకని ఈ ఫేస్ ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ నేను లైఫ్ స్టైల్లో చాంబర్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు నాకు అన్ని అక్క చాంబర్ ప్రొడక్ట్స్ అయితే ఇచ్చారు అండ్ నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ఈ ప్రొడక్ట్స్ అయితే అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మీ అందరికీ స్క్రబ్ అయితే ఎలా యూజ్ చేయాలో మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి స్క్రబ్ అన్నమాట అండ్ చూసారు కదా ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను స్క్రబ్ ఫేషియల్ చూసారు కదా స్క్రబ్ ఫేషియల్ అన్నమాట మనం నార్మల్గా మన ఫేస్ మీద వైట్ పెటల్స్ అనేవి మనకి వైట్ లేయర్స్ అనేవి కనబడతా ఉంటే సో అలాంటివి రాకుండా ఫస్ట్ టైం ఇది కనుక యూజ్ చేసి స్క్రబ్ చేయాలి ఫేస్ మీద అప్లై చేసి జస్ట్ ఈ రకంగా స్క్రబ్ చేస్తే సరిపోతుంది ఒక 2-3 మినిట్స్ పాటు స్క్రబ్ చేసేసిన తర్వాత కూల్ వాటర్తో మన ఫేస్ వాష్ అనేది చేసుకుంటే చాలా మంచి డిఫరెన్స్ అనేది కనబడుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను మీకు అండ్ ఇది వచ్చేసి స్క్రబ్ ఫేషియల్ అన్నమాట అండ్ దీని కాస్ట్ కూడా నేను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ మనం స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి ఫేస్కి స్క్రబ్ చేసిన వెంటనే ఈ స్క్రబ్ చేసిన వెంటనే మనం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి అండ్ ఇది వచ్చేసి నేను లాక్మీ పీచ్ మిల్క్ అయితే తీసుకున్నాను అండ్ ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనం మేకప్ వేసుకునేటప్పుడు ఫస్ట్ దీన్ని అప్లై చేయాలన్నమాట ఎప్పుడైనా సరే మనం స్క్రబ్ చేసిన తర్వాత కూడా దీన్ని అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా డేస్లో మనం పౌడర్స్ రాసుకునేటప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లో అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి లాక్మీ పీచ్ మిల్క్ నేను ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత మనకి ఫేస్ని బట్టి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి అండ్ నేను వచ్చేసి నెక్స్ట్ ప్రీమియర్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత మనం దీన్ని అప్లై చేయాలి ఫేస్కి దీన్ని అప్లై చేయాలన్నమాట ఇది వచ్చేసి మనకి స్కిన్ వైట్నెస్ అనేది ఇస్తుంది అండ్ నాకైతే ఇది ఫస్ట్ టైం చాలా చాలా బాగా నచ్చింది మనం ఎక్కువ రాసుకోవాల్సిన అవసరం లేకుండా కొంచెం రాసుకొని ఫేస్ మొత్తం మన హ్యాండ్లోకి వేసుకొని జస్ట్ ఫేస్ మొత్తం ఇలా అప్లై చేస్తే చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది ఈ ప్రీమియం యూజ్ చేసిన తర్వాత అండ్ దీని తర్వాత చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి
అండ్ నేను వచ్చేసి నెక్స్ట్ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓరస్ స్కిన్ ఫ్యూజన్ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది నాకు. ఇది కూడా మనం ఎక్కువ అప్లై చేయక్కర్లేదు ఫేస్కి, జస్ట్ మనం ఫేస్కి ఇట్లా పెట్టేసుకొని మనకి బాల్ ఉండిద్ది కదా, ఆ బాల్తో మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను చాలా బాగా యూజ్ చేస్తున్నాను ఇది వచ్చి. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత మనం ఇది వచ్చేసి పౌడర్ అయితే యూజ్ చేయాలి. నేను తీసుకున్న పౌడర్ వచ్చేసి సిల్వర్ షాడో కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది, చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి 1+1 అయితే వచ్చింది. బట్ ఈ ప్రొడక్ట్స్ మొత్తం నేను ఆఫర్లో తీసుకున్నా కాబట్టి నాకు కాస్ట్ అనేది కూడా చాలా రిడ్యూస్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. నేను నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా యూజ్ చేయాలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మేకప్ బ్రషెస్. నేను ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను, చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చింది. అండ్ చూసారు కదా మనకి బ్రషెస్ అయితే వచ్చేసినాయి. అండ్ బ్రషెస్ ఒకటే కాదు, మిగతా కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఫేస్కి కాంపాక్ట్ పౌడర్ వేసుకోవడానికి బ్రష్ అయితే వచ్చింది. అండ్ అలానే ఐ లైనర్ కోసం బ్రష్ అండ్ లిప్స్టిక్, ఐ ల్యాషెస్ మొత్తంకి సెట్ అయితే వచ్చేసింది. మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదండి నాకైతే 1, 2, 3, 4, 5, 6 అయితే వచ్చినాయి. అండ్ మొత్తం నేను సెట్గా అయితే ఆర్డర్ చేశాను, దీంతో పాటు ఇంకా సెట్స్ అయితే వచ్చినాయి, అవి కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇదేంటంటే ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారుగా, ఐ షాడో ప్యాలెట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ చూసారు కదా ఈ రకంగా వచ్చింది మనకి ఓపెనింగ్ అనేది. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చూసారు కదా ఎన్ని డిఫరెంట్ ఐ షాడోస్ అయితే ఉన్నాయో, చాలా డిఫరెంట్ అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డ్రెస్సెస్ మీద మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి. అండ్ బ్రషెస్ అండ్ ఇది నేను 2 మీషోలో అయితే ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్స్ మొత్తం అయిపోయిన తర్వాత మన లిప్స్కి లిప్స్టిక్ అనేది యూజ్ చేయాలి కదండి. అండ్ నేను ఇవి వచ్చేసి అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే చేశాను. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్కి ఇంకొంచెం గ్లో వచ్చేది లిప్స్టిక్. అండ్ నేను లిప్స్టిక్స్ వచ్చేసి ఈ 2 అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇవి అమెజాన్లో అయితే బై చేశాను. అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫర్స్లో అయితే వచ్చినాయి, చాలా అంటే చాలా యూస్ఫుల్. అండ్ చూసారు కదా నేను 2 డిఫరెంట్ షేడ్స్లో లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చినాయి అండ్ చెప్పాను కదా. అండ్ ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఎలా యూజ్ చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే షేర్ చేస్తాను. చూసారు కదా ఒక్కొక్క ప్రొడక్ట్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ ఫస్ట్ వచ్చేసి మన ఫేస్కి స్క్రబ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం అయితే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండ్ బ్రషెస్ అయితే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. అండ్ ఫైనల్గా వచ్చేసి లిప్స్టిక్స్. నేనైతే ఈ ప్రొడక్ట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి అయితే స్పెషల్గా అయితే తీసుకున్నాను అండ్ అది కూడా తప్పకుండా అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మొత్తం అయిపోయింది, ఫుల్ రెడీ అయిపోయాం ఫంక్షన్కి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మిస్ చేయకుండా ఉండాల్సిన ఒక ప్రొడక్ట్ అయితే ఉంది, అది పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ అనేది మనకి మంచి స్మెల్ అనేది ఇస్తుంది అండ్ నాకైతే ఈ పర్ఫ్యూమ్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి నేను రీసెంట్గా అయితే బై చేశాను, ఇది కూడా లైఫ్ స్టైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవి టోటల్గా నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. అండ్ నథింగ్ బట్ ఇది చూడంగానే ఇలా పర్ఫ్యూమ్ చేసుకోవాలనిపించేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగా చాలా బాగుందన్నమాట. అండ్ చూసారు కదండి ఈ ప్రొడక్ట్స్ మొత్తం నేను యూజ్ చేస్తున్నాను.
చూసారు కదండి ఈ రోజు వీడియోలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే మీకు షేర్ చేశాను. అండ్ హోప్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ మీకు యూస్ఫుల్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఎంత వరకు యూస్ఫుల్ అయితే అని చెప్పి నేను ఆలోచిస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో ఫర్ మోర్ వీడియోస్.